एपी प्रजाग्रह सभलो सोमु वीरराजु चेसिन लिक्कर कमेंट कु तेलंगाणा नुंडी मांचि किक्किकिंचे काउंटर इच्चारु केटीआर अदि चूसे मुंदु असलु निन्न सोमु वीरराजु एमन्नारो चूद्दां भारतीय जनता पार्टी के అధికారంలో కోటి మంది దాగుతున్నారు కోటి ఓట్లు వేయండి మీకు 75 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తాం ఇంకా కూడా రెవెన్యూ బాగుంటే మీకు 50 రూపాయలకే ఇస్తాం మంచిది తయారు చేస్తాం ప్రజల కోరికలు తీసేటువంటిది రక్తం దాగేవారు మీరు రక్తం దాగుతున్నారు మీరు ఇవేళ నెలకు 12000 రూపాయలు తాగేస్తున్నారా జగన్ మోహన్ రెడ్డి అకౌంట్ కి 12000 రూపాయలు పడిపోతున్నాయి డైరెక్ట్ గా ఈ తాగి వాడుకో బుడ్డి తాగితే చిన్నపుడ్డి చిన్నమొండం దాగితే పడిపోతున్నాయి 12000 రూపాయలు సంవత్సరానికి ఎంత అయ్యింది సంవత్సరానికి 72000 5 ఏళ్ళకి ఎంత అయ్యింది అయ్యే డబ్బు మళ్ళ వెనక్కి వస్తున్నాడు క్యాష్ తీసుకోవడం క్యాష్ పంపించడం విన్నారుగా ఇది సోము వీరాజు ఆఫర్ అధికారంలోకి వస్తే 75కే చీప్ లిక్కర్ ఆదాయం ఇంకా బాగుంటే 50 రూపాయలకు తగ్గింపు దీని ఆఫర్ అనాలో స్కీమ్ అనాలో గాని తెలంగాణ మంత్రి కేటీఆర్ మాత్రం నిస్సిగ్గుగా అధికారం కోసం ఇంత దిగజారడం అంటూ ట్వీట్ చేశారు అయినా ఇది బీజేపీ నేషనల్ పాలసీనా లేదంటే ఎక్కడైతే అధికారం లేదో అక్కడ అరులు చాస్తూ ఇస్తున్న హై ఆఫర్ అంటూ క్వశ్చన్ చేశారు కేటీఆర్ వాహ్ వాట్ ఎ స్కీమ్ అంటూ కేటీఆర్ ట్వీట్ మనం చూస్తున్నాం ఈ ట్వీట్ తెలంగాణ నుండి కేటీఆర్ నుండి కానీ నేషనల్ వైడ్ గా ఇప్పుడు సోము వీరాజు ఒక హాట్ టాపిక్ లిక్కర్ తాగే వాళ్ళు కోటి మంది ఓట్లు వేస్తే నాణ్యమైన చీప్ లిక్కర్ సరసమైన ధరలకు ఇస్తామన్న లెక్క ఇప్పుడు వైరల్ అవుతోంది కేటీఆర్ ట్వీట్ చూసాం ఇక కేటీఆర్ తర్వాత ఇప్పుడు నేషనల్ వైడ్ గా కూడా ఇప్పుడు సోము వీరాజు ఒక హాట్ టాపిక్ అయ్యారు లిక్కర్ తాగే వాళ్ళు కోటి మంది ఓట్లు వేస్తే నాణ్యమైన చీప్ లిక్కర్ సరసమైన ధరలకు ఇస్తామన్న లెక్క ఇప్పుడు వైరల్ అయిపోతుంది భారతీయ జనతా పార్టీ కి అధికారంలో కోటి మంది దాగుతున్నారు కోటి ఓట్లు వేయండి మీకు 75 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తాం ఇంకా కూడా రెవెన్యూ బాగుంటే మీకు 50 రూపాయలకే ఇస్తాం మంచిది తయారు చేస్తాం ప్రజల కోరికలు తీసేటువంటిది రక్తం దాగేవారు మీరు రక్తం దాగుతున్నారు మీరు ఇవేళ నెలకు 12000 రూపాయలు తాగేస్తున్నారా జగన్ మోహన్ రెడ్డి అకౌంట్ కి 12000 రూపాయలు పడిపోతున్నాయి డైరెక్ట్ గా ఈ తాగి వాడుకో బుడ్డి తాగితే చిన్నపుడ్డి చిన్నమొండం దాగితే పడిపోతున్నాయి 12000 రూపాయలు సంవత్సరానికి ఎంత అయ్యింది సంవత్సరానికి 72000 5 ఏళ్ళకి ఎంత అయ్యింది అయ్యే డబ్బు మళ్ళ వెనక్కి వస్తున్నాడు క్యాష్ తీసుకోవడం క్యాష్ పంపించడం భారతీయ జనతా పార్టీకి అధికారంలో కోటి మంది దాగుతున్నారు కోటి ఓట్లు వేయండి మీకు 75 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తాం ఇంకా కూడా రెవెన్యూ బాగుంటే మీకు 50 రూపాయలకే ఇస్తాం మంచిది తయారు చేస్తాం ప్రజల కోరికలు తీసేటువంటిది రక్తం దాగేవారు మీరు రక్తం దాగుతున్నారు మీరు ఇవేళ నెలకు 12000 రూపాయలు తాగేస్తున్నారా జగన్ మోహన్ రెడ్డి అకౌంట్ కి 12000 రూపాయలు పడిపోతున్నాయి డైరెక్ట్ గా ఈ తాగి వాడుకో బుడ్డి తాగితే చిన్నపుడ్డి చిన్నమొండం దాగితే పడిపోతున్నాయి 12000 రూపాయలు సంవత్సరానికి ఎంత అయ్యింది సంవత్సరానికి 72000 5 ఏళ్ళకి ఎంత అయ్యింది అయ్యే డబ్బు మళ్ళ వెనక్కి వస్తున్నాడు క్యాష్ తీసుకోవడం క్యాష్ పంపించడం సోము వీరాజు ఆఫర్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక హాట్ టాపిక్ అయింది ఆయన అధికారంలోకి వస్తే బీజేపీ అధికారంలోకి వస్తే 75కే చీప్ లిక్కర్ ఆదాయం ఇంకా బాగుంటే 50 రూపాయలకు తగ్గింపు అంటూ ఆయన ఆఫర్ ఇచ్చారు దీనిపై కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు అసలు దీన్ని ఆఫర్ అనాలో స్కీమ్ అనాలో గాని తెలంగాణ మంత్రి కేటీఆర్ మాత్రం నిస్సిగ్గుగా అధికారం కోసం ఇంత దిగజారడం అంటూ ట్వీట్ చేశారు అయినా ఇది బీజేపీ నేషనల్ పాలసీనా లేదంటే ఎక్కడైతే అధికారంలో లేదో రాదో అక్కడ అరులు చాస్తూ ఇస్తున్న హై ఆఫర్ అంటూ క్వశ్చన్ చేశారు అటు సోము వీరాజు ఆఫర్ ఇటు కేటీఆర్ ట్వీట్ రెండు కూడా నేషనల్ వైడ్ ఒక హాట్ టాపిక్ అయితే అయింది ఈ ట్వీట్ తెలంగాణ మంత్రి కేటీఆర్ నుండి వచ్చినప్పటికీ కూడా నేషనల్ వైడ్ ఇప్పుడు సోము వీరాజు అయితే ఒక హాట్ టాపిక్ అయిపోయారు లిక్కర్ తాగే వాళ్ళు కోటి మంది ఓట్లు వేస్తే నాణ్యమైన చీప్ లిక్కర్ సరసమైన ధరలకు ఇస్తామన్న లెక్క అయితే ఇప్పుడు వైరల్ అవుతోంది
ఏపీ ప్రజాగర సభలో సోము వీర్రాజు చేసిన లిక్కర్ కామెంట్ కు తెలంగాణ నుండి మంచి కిక్కించే కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. ఇప్పుడు ఏదైతే సోము వీర్రాజు ఆఫర్ ఇచ్చారో తాము అధికారంలోకి వస్తే 75 రూపాయలకే చీప్ లిక్కర్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇంకా తమకు ఆదాయం బాగుంటే 50 రూపాయలకు కూడా చీప్ లిక్కర్ క్వాలిటీ ఉన్నది ఇస్తామంటూ ఆయన ఇచ్చిన ఆఫర్ ఇప్పుడు జాతీయ స్థాయిలో వైరల్ అయింది. ఎక్కడికక్కడ మనం ఆ ట్వీట్లు కూడా చూస్తున్నాం. సో సోము వీరాజు ఇచ్చిన ఆఫర్ అయితే జాతీయ స్థాయిలో ఒక హాట్ టాపిక్ అవడంతో సోము వీరాజు దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన ఏమన్నారో ఈ రోజు ఏం చెప్పారో చూద్దాం. భారతీయ జనతా పార్టీకి అధికారంలో కోటి మంది తాగుతున్నారు, కోటి ఓట్లు వేయండి, మీకు 75 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తాం, ఇంకా కూడా రెవెన్యూ బాగుంటే మీకు 50 రూపాయలకే ఇస్తాం, మంచిది తయారు చేస్తాం. ప్రజల కోరికలు తీసేటువంటిది, రక్తం తాగేవారు మీరు, రక్తం తాగుతున్నారు మీరు, ఈవేళ నెలకు 12,000 రూపాయలు తాగేస్తున్నారా? నేను ప్రోత్సహించను వాడిని, డిస్కరేజ్ చేస్తాను, కానీ వాళ్ళ రక్తం తాగదు భారతీయ జనతా పార్టీ. వాళ్ళ ఆరుగాలాల కష్టాన్ని మేము దొంగిలించాం, దొంగిలిస్తున్నారు ఈవేళ. ఆటో నడుపుకునే వాడి యొక్క జేబీలో కత్తిని పట్టుకుని సెంటర్లో నిలబడతారు, సిజర్ బ్యాచ్ అలాంటి బ్యాచ్ ఇది వాళ్ళ దగ్గర తీసుకుంటే. దమ్ముంటే తగ్గించమనండి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. నేను తాగిపించాలనేటువంటి లక్ష్యంతో ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడండి. నా పేదవాళ్ళు కోసం మాట్లాడింది, నా హృదయం పేదవాళ్ళ యొక్క హృదయం. నా నాన్న కమ్యూనిస్టు, నేను పేదవాళ్ళ పక్షాన్నే ఉంటాను ఇప్పుడు కూడా, పేదవాడి గురించే ఆలోచిస్తుంది నా వాణి. నేను ప్రోత్సహించను వాడిని, డిస్కరేజ్ చేస్తాను, కానీ వాళ్ళ రక్తం తాగదు భారతీయ జనతా పార్టీ. వాళ్ళ ఆరుగాలాల కష్టాన్ని మేము దొంగిలించాం, దొంగిలిస్తున్నారు ఈవేళ. ఆటో నడుపుకునే వాడి యొక్క జేబీలో కత్తిని పట్టుకుని సెంటర్లో నిలబడతారు, సిజర్ బ్యాచ్ అలాంటి బ్యాచ్ ఇది వాళ్ళ దగ్గర తీసుకుంటే. దమ్ముంటే తగ్గించు. భారతీయ జనతా పార్టీకి అధికారంలో కోటి మంది తాగుతున్నారు, కోటి ఓట్లు వేయండి, మీకు 75 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తాం, ఇంకా కూడా రెవెన్యూ బాగుంటే మీకు 50 రూపాయలకే ఇస్తాం, మంచిది తయారు చేస్తాం. ప్రజల కోరికలు తీసేటువంటిది, రక్తం తాగేవారు మీరు, రక్తం తాగుతున్నారు మీరు, ఈవేళ నెలకు 12,000 రూపాయలు తాగేస్తున్నారా?